ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఎన్ఎస్పీ కెనాల్నందు కోళ్ల వ్యర్థాలను వందల సంఖ్యలో బస్తాలు కాలువలను పడేయడం వలన దుర్గంధం విదజల్లుతోంది. పొలాలకు మరియు చెరువుల ద్వారా వచ్చే నీళ్ల మీద ఆధారపడటం వలన రైతులు గ్రామస్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యర్థాలతో వచ్చే దుర్వాసన వలన పొలాలకు వెళ్లలేక నీరు కాలుష్యం అవడంతో రైతులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్పండి. నా పేరు కంచిపో కాటయ్య అండి. నేను ఒక సాధారణ రైతునండి. ఒక ఎకరనార్ పొలం ఉంది. ఈ కాలువ బ్రాంచ్లోనే మాకు ఆ ఎకరనార్ ఉంది. అక్కడ రావాలంటే ఒక 4-5 రోజులుగా నేను తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ వాసనకి ఈ కోళ్ళు తీసుకొచ్చి కాలువల్లో వేసి ఎంతో వాసన, విపరీతమైన వాసన వస్తుందండి. ఈ వాసనకి పొలానికి రావడానికి కూడా ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కూలి, మరి ఈ కాలువ కట్ట మీద పోయే పశువులు కూడా నీళ్ళు తాగలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిలోని కోళ్ళు, కాకులు ఆ పీసులు ఎత్తకొచ్చి, ఆ కోళ్ళని కుక్కలు ఎత్తకొచ్చి వీధుల్లో పడేసి తినుకుంటా ఎంతో శకాయి చేస్తుంటే ఆ వాసనకి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారండి. ప్రతి ఒక్క ఈ చెన్నూరుకు వచ్చే 3 బ్రాంచుల్లో కూడా 3-5 లో 15 బస్తాలు తీవ్రంగా కొట్టకొచ్చి ఇట్లా ఇది ఇబ్బంది పెడుతున్నాయండి. రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టే విధంగా మరి దీనివల్ల ఏ వైరస్ వస్తుంది, ఏ జబ్బులు వస్తాయని రైతులు కూడా దడిచి పొలాలకు వచ్చే పరిస్థితి లేదండి. ఈ బ్రాంచ్ నుంచి చెరులకి, కుంటలకి పోతున్నాయండి. అక్కడ నుంచి నీళ్ళ ట్యాంకీలకి సాగునీరు, తాగునీరుగా ఈ వాడుకునే ఈ వాటరు ఇట్ట కలుషితం అయింది. దీనివల్ల ఏం ఇబ్బందులు అయితే అని మాకు ఎంతో భయాందోళనని ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఉన్నారండి. అవుతుంది కుక్కలు బాగా బయటకు వంచుకొచ్చి జనానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. సెండల్ల పోతున్నాయి, కాకులు తీసుకొచ్చి ఇళ్ళల్లో కూడా వేస్తున్నాయి. జనాన్ని గవర్నమెంట్ ద్వారా ఈ కఠిన చర్య తీసుకోవాలని, వేసిన వాళ్ళు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. చేలలకి రావేది కావట్లేదండి. కోళ్ళంగూరు నుంచి బత్తల మూట కట్టి చేల మీద వేస్తే మడవలు తీయేది కావట్లేదు. అసలు ఏమి ఇబ్బంది అవుతుందండి. ఎవరు అంటించుకోవట్లేదు దీని గురించి. కాలువలు అంటించుకోవట్లేదు, ఎవరు అంటించుకోవట్లేదు. అసలు చేలకెళ్ళి రావేది కావట్లేదండి. అలా లేకపోతే మేము ఇక్కడ ఇబ్బంది పడలేదండి. ఇబ్బంది పడుతున్నాం.